పవర్ ఏంటో చూపిస్తాం అని చెప్పనిచ్చినటువంటి స్టేట్మెంట్లను కూడా ఆయన కోట్ చేసినటువంటి పరిస్థితి. గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు విద్యుత్ ఛార్జీలపై విషయంలో అప్పటి ప్రభుత్వం విపరీతంగా బాధుడిని అమలు చేసింది, ప్రజలపైన భారాన్ని మోపింది. దీని మొత్తాన్ని కూడా సవరిస్తాం, 200 యూనిట్లు కాలితే విద్యుత్ అసలు ఛార్జీలకు వీలైనంత తక్కువగా దానిపైన రుసుము వసూలు చేస్తాం, అలానే 9 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు. ముఖ్యంగా ఒక ఫ్యాన్ ఒక లైట్ ఉండేటువంటి ఇళ్లకి ఎంత విద్యుత్ కాలుతుంది అనేది లెక్కలతో సహా ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించినటువంటి పరిస్థితి. అంటే 200 యూనిట్ల లోపు ఉండేటువంటి గృహ వినియోగదారులకి వీలైనంత తక్కువగా విద్యుత్ బిల్లులు ఉండేలా చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అలానే అప్పటి ప్రభుత్వం ఎక్కడ చూసినా బాధుడే బాధుడు అంటూ ఆయన లేవనెత్తినటువంటి అంశాల పట్ల ప్రజలు కొంతవరకు నమ్మారు. దాని ద్వారానే ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి, ఆ విధంగానే ఒక అవకాశం ఇచ్చి చూడాలి అనేటువంటి స్థితిలో ఓటు వేశారు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు అది చేటుగా మారింది అనేటువంటి విమర్శని పవన్ కళ్యాణ్ చేశారు. ముఖ్యంగా విద్యుత్ భారం, గతంలో ట్రూ అప్ ఛార్జీల విషయంలో కూడా సేమ్ వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కొంతవరకు వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది, అలానే మిగులు విద్యుత్ లేని పరిస్థితి రాష్ట్రానికి, ప్రధానంగా థర్మల్ పవర్ దెబ్బతిన్న పరిస్థితి. సంప్రదాయేతర ఇంధన వనరుల్లో విండ్ పవర్ కొంతవరకు మెరుగ్గా ఉన్నా కానీ సౌర విద్యుత్ చాలా వరకు దెబ్బతింది. గతంలో ప్రభుత్వం చేసినటువంటి మేజర్ ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ని, ఉజ్వల స్కీమ్స్ని ఉపయోగించుకొని సౌర విద్యుత్కి పెద్దపీట వేసి దాదాపు 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో సాధించినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఆ విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. మధ్యలో పీపీఏల రివ్యూ పేరుతో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వలన అనేక కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి విషయంలో వెనక్కి తగ్గినాయి. ఒకవేళ ప్రొడక్షన్ జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ రేటుకు తీసుకుంటుందనే దాని మీద క్లారిటీ లేక కొన్ని ప్రభుత్వాలు వెనక్కి తగ్గినాయి. ఈ 2 ఏళ్లు నెట్టుకొచ్చినా కానీ 3వ సంవత్సరంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు చెబుతున్నటువంటి వివరణ ప్రకారం చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ కొనుగోలుకు కూడా అవకాశం లేదు అంటున్నారు. అంటే వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ విషయంలో, విద్యుత్ వినియోగం విషయంలో ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వీలైనంత పొదుపుని విద్యుత్ వినియోగంలో పాటించాల్సి ఉంటుంది. అలానే ప్రభుత్వం ఒకవేళ ఈ ఛార్జీలను కనుక కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకొస్తే కనుక 1000 రూపాయలు బిల్లు వచ్చేటువంటి కుటుంబానికి 1,350 రూపాయలు, అంటే దాదాపు 350 రూపాయలు భారం పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు వినియోగం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే విపక్షాలు మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కనిపిస్తున్నాయి. అదే బాటలో అనేక రాజకీయ పార్టీలు పయనిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి విద్యుత్ వినియోగం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం సమర్థంగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న విద్యుత్ ఛార్జీలు, అనేక ధరల ఛార్జీలు అంటే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు భారం పడిపోతుంది. దీనివల్ల కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనుకుంటున్నారు? దానికి అలానే పెట్రోల్, గ్యాస్ ధరలకి సంబంధించి ఈ రెండింటికి కనెక్షన్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నిర్ణయాల ద్వారా ముఖ్యంగా పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ వినియోగానికి సంబంధించి కానీ ఉంది. ఒకవైపు నుంచి కేంద్రం చెబుతున్నట్టుగా ఉక్రెయిన్ యుద్ధం వలన అంతర్జాతీయంగా సరఫరాల విషయంలో కొంత స్తబ్దత ఉంది, అలానే దిగుమతులకు సంబంధించి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి సమస్య నడుస్తుంది. అంటే విద్యుత్ వినియోగం, విద్యుత్ ఉత్పత్తి అనేది దేశీయంగా రాష్ట్ర స్థాయిలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉత్పత్తి చేసుకునేటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, జల విద్యుత్ ఉత్పత్తి, ఆ తర్వాత థర్మల్ పవర్కి సంబంధించి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి తలసరి విద్యుత్ వినియోగం అనేది తెలంగాణ ప్రాంతంలో బికాజ్ ఆఫ్ హైదరాబాద్ ఉండడం వలన భారీ స్థాయిలో పరిశ్రమలు, పారిశ్రామిక వినియోగం ఉంది. తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భయాన్ని సృష్టించిన పరిస్థితిని రాజకీయంగా కావచ్చు లేదా గణాంకాల పరంగా కానీ అందరూ భావించారు. అయితే మొదటి సంవత్సరం కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించి ఛత్తీస్గఢ్ నుంచి సకాలంలో విద్యుత్ కొనుగోలు చేయడం, అలానే రాష్ట్రీయంగా ఉత్పత్తిని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ఆ సమస్యని అధిగమించిందని చెప్పొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సర్ప్లస్ విద్యుత్ ఉన్నప్పటికీ కూడా, అలానే సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని భారీగా చేపట్టినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఇవన్నీ గణనీయంగా పడిపోయాయి. అలానే బొగ్గు కొరత, థర్మల్ పవర్ అనేది బొగ్గు ద్వారానే జరుగుతుంది. బొగ్గు కొరత విపరీతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి బొగ్గు సరఫరా దాదాపుగా నిలిచిపోయిందని మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఒక క్లారిటీ లేని పరిస్థితి ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కూడా ప్రభుత్వ చేతిలో వనరులు లేని పరిస్థితి, అలానే కొనుగోలు చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు లేని పరిస్థితి. అందుకనే గృహ వినియోగానికి సంబంధించి పారిశ్రామిక వినియోగానికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఆంక్షల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గతంలో ఎన్నడూ లేని పరిస్థితి. దీన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంటే విద్యుత్ కొనుగోలు చేయాలంటే భారీ స్థాయిలో నిధులు కావాలి, అలానే ఇప్పుడు ఆ నిధుల సేకరణ అనేది సమస్యగా ఉంది కాబట్టి విద్యుత్ ధరలు పెంచడం ద్వారా కొంతవరకు నిధుల సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది, రాజకీయంగా వ్యతిరేకత వస్తుంది. వీటన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం ముందుకు నడవడం అనేది ఒక కత్తి మీద సాములానే మనం భావించాల్సి ఉంటుంది. ఇకపోతే జనసేన ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో జనసేన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాజాగా కొన్ని సర్వేలు చెబుతున్నటువంటి మాటల ప్రకారం విపక్ష పాత్ర పోషించాల్సింది జనసేన అనేటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పిలుపునివ్వడం, అలానే ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళనలు జరగడం అనేది జనసేనకు పెరుగుతున్నటువంటి మద్దతుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వ్యతిరేకతని క్యాష్ చేసుకునే విషయంలో విపక్షాలు ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాయి. అందులో తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, అన్ని పార్టీలు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అయితే జనసేనకి కొంత ఎడ్జ్ కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఆందోళనలకు పిలుపిచ్చిన వెంటనే వేగవంతమైనటువంటి రియాక్షన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంక్షోభానికి సంబంధించి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఒక భారీ ఉద్యమం రూపొందేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక మేల్కొని ఈ విషయాల్లో సవరణ చర్యలు చేపట్టకపోతే కనుక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సాయిలత. అలాగే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటున్న సందర్భంగా నాలుగు ప్రధాన